హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎండి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఒక్క చుక్క నెయ్యి లేకుండా, పాకం లేకుండా నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ నువ్వులు, 1/2 కప్ పల్లీలు, 1 కప్ బెల్లం తురుము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అది కాస్త వేడెక్కాక అందులో నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అటు ఇటు కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. నువ్వులు మాడకూడదు, మాడితే మళ్ళీ చేదొస్తాయి, టేస్ట్ బాగుండదు, లడ్డు టేస్ట్ బాగుండదు అన్నమాట. సో స్లిమ్ మంట మీద లేదా మీడియం టు స్లిమ్ మంట మీద పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. అవి చిటపటం అనేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారండి, కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్ పల్లీలు తీసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, పల్లీలు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్లో అని నేను వేశాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. సో నువ్వుల లడ్డు కాబట్టి నేను నువ్వులు ఎక్కువగా తీసుకున్నాను, పల్లీలు కొద్దిగా తక్కువ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 2 సమపాలల్లో తీసుకోండి. సో పల్లీలు కూడా వేగిపోయాయండి, అది కూడా స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కూడా ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకొని పొట్టు తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు నువ్వులు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి, చల్లారింది. పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకటే పల్స్ ఇవ్వాలండి. ఫస్టే మొత్తం మెత్తగా రుబ్బేయొద్దు, ఒకటే పల్స్ ఇచ్చి తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. నేను 1 కప్ నువ్వులు తీసుకున్నాను, 1 కప్ బెల్లం తీసుకున్నానండి. సో మీరు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. సో ఆ బెల్లం కూడా వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పౌడర్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. దాన్ని అంతా మళ్ళీ ఒకసారి చేతితో మొత్తం మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవాలండి. సున్నుండలు ఎలా చేస్తాము అలాగా లడ్డుల్లాగా చేసుకోవాలి. ఒక్క చుక్క నెయ్యి లేకుండా, పాకం లేకుండా ఎంత ఈజీగా ఇలా లడ్డులు చేసుకోవచ్చో చూసారు కదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనము పాకం పట్టిన నువ్వులు కూడా, నువ్వుల లడ్డు పాకం పడతాం కదా, అది మనం తినేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటాయన్నమాట, మన దవడలు అనేటి నొప్పి పుడతాయి. సో అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఇలా ఈజీగా చేసుకుంటే, ఈ విధంగా ఈ మెథడ్లో చేసుకుంటే కనుక మనకి నువ్వుల లడ్డు అనేది గట్టిగా కూడా రాకుండా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా మనకి సులువుగా ఉంటుందండి, దవడలు అనేటివి నొప్పి పెట్టకుండా హాయిగా సులువుగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, తినొచ్చు అన్నమాట. సో ఇలాగా నేను మొత్తము ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, పల్లీల్లో ప్రోటీన్ ఉంటుందండి. ఇది పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎంతో బలం అండి. రోజుకొకటి తింటే చాలా బలము, ఎక్కువగా తీసుకుని కనుక వేడి చేస్తుంది. రోజుకొకటి అయితే సరిపోతుందండి. చూసారండి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.